స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 216వ కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తాడేపల్లిలో జరిగింది. ఈ సమావేశంలో కొన్ని స్పష్టమైన ఆదేశాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సూచనల్ని బ్యాంకులకు చేయడం జరిగింది. ప్రధానంగా గ్రామ స్థాయి వరకు డిజిటలైజేషన్ జరగాలి, బ్యాంకింగ్ వ్యవస్థని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చి బ్యాంకింగ్ సేవల్ని పారదర్శకంగా క్షేత్రస్థాయిలో అందించే వ్యవస్థని సిద్ధం చేయాలని చెప్పి బ్యాంకర్లను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకర్లకు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు డిజిటలైజేషన్ కావాల్సిన మౌలిక వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ క్రమంలో ఏ విధంగా ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోని వినియోగదారుడికి మనం అందుబాటులో తీసుకురావాలనే దాని మీద ఆయన స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే డీబీటీ పద్ధతిలో ఏ విధంగా పారదర్శకంగా పెద్ద ఎత్తున నిధుల్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఇంకా ఎలా మనం పటిష్టం చేయాలనే దాని మీద ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఈ కోవిడ్ సందర్భంలో రాష్ట్రం పురోగతి సాధించడానికి బ్యాంకర్ల సహకారం కూడా మర్చిపోలేదని ఆయన చెప్పారు. దేశ జీడిపి వృద్ధి రేటు 7.25% తగ్గితే దాంతో పోల్చినప్పుడు మన రాష్ట్ర వృద్ధి రేటు 2.58% 2.58% మాత్రమే పడిపోయిందని, పరిమితమైన తగ్గుదల పరిమితమైందనేది ఆయన వివరించారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా, దేశ సగటును చూసుకున్నప్పుడు కన్నా వ్యవస్థ సమర్థంగా పనిచేసింది, ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందనే విషయం అర్థమైందనే విషయాన్ని ఆయన తెలియజేశారు. ఇంకా వ్యవసాయానికి వచ్చినప్పుడు గత ఏడాదితో పోలిస్తే పంట రుణాలు 10.49% అధికంగా ఇచ్చాం. ఇదే సమయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్లకి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కౌలు రైతులకి రుణాలు ఇచ్చే విషయంలో అలసత్వం వద్దు, దీనికోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురమ్మని చెప్పి ఆయన ఆదేశించారు. ఎందుకంటే ఈరోజు ఈ క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డ్స్ని తీసుకొచ్చాం, కౌలుదారుల హక్కుల హక్కు పత్రాలని. దాదాపు రాష్ట్రంలో 491,331 మందికి సిసిఆర్సీ కార్డులు ఇచ్చాం. వీరందరికీ రుణపరపతి కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే సమయంలో కౌలు రైతుల కోసం రైతు మిత్ర సంఘాలని, జేఎల్జీలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే విషయాన్ని ఆయన తెలియజేశారు. వ్యవసాయ కార్యకలాపాల్లో ఎవరైతే వ్యవసాయం నిజంగా చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా రుణపరపతి కల్పించే విషయంలో రాజీ పడొద్దని, ప్రతి ఒక్క రైతుకి రుణపరపతి అందాలనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ఒక విప్లవాత్మకమైన మార్పు ఇవాళ ప్రారంభమైంది రాష్ట్రంలో. క్షేత్రస్థాయిలో డిజిటలైజేషన్కి అడుగులు పడ్డాయని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు 10,778 ఉంటే దాంట్లో 9,160 ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ నియామకం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆర్బీకే స్థాయిలో బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఈ 9,160 మంది ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు నియామకం చేయాలంటే ఇప్పటికీ 6,538 మంది నియామకాలు పూర్తయ్యాయి, మిగతా వారిని కూడా త్వరితగతిన పూర్తి చేయమని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. అంటే ప్రతి ఆర్బీకేలోనూ బ్యాంకుల తరఫున ఆర్థిక లావాదేవీలు కార్యకలాపాలు చూడడానికి ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉంటారు. ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆర్బీకేకి వచ్చే
రైతులకు సంబంధించిన కార్యకలాపాలన్నిటిని కూడా బ్యాంకుల్లో నిధులు డ్రా చేసుకోవడం దగ్గర నుంచి బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లు సరిచూడడం దాకా ప్రతి అంశాన్ని కూడా ఈ కరస్పాండెంట్ చూసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఈ రైతుల సంబంధించిన కొనుగోళ్ళన్నీ కూడా ఎరువులు కానీ పురుగుమందులు కానీ విత్తనాలు కానీ అక్కడి నుంచే మనం చేసే కార్యక్రమం చేపట్టాం. సో ఇది దాంతోపాటు భవిష్యత్తులో ఇప్పటికే మనం కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించాం కాబట్టి ఆ కార్యకలాపాలు వీటన్నిటికీ కూడా బ్యాంకింగ్ అనుసంధానం అనేది ఇప్పుడు జరుగుతోంది. ఈ బ్యాంకింగ్ అనుసంధానం జరగడం వల్ల రైతుకి ఈ బ్యాంకింగ్ సేవల కోసం రోజుల తరబడి వేచి ఉండడం లేదంటే ఎక్కడికో వెళ్ళి అక్కడ సమయాన్ని వృధా చేసుకోవడం లేకుండా వారి ముంగిట్లోనే ఇవాళ రైతుకి బ్యాంకింగ్ సేవలు వస్తా ఉన్నాయి. ఇది జరిగితేనే సంపూర్ణమైన డిజిటలైజేషన్ అనేది జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి రెండు దశలుగా పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో హౌసింగ్కి సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 35,000 రూపాయలు రుణం బ్యాంక్ ఇవ్వాలని, కొంత వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది, కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు ఇవ్వాలనేది కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్యాంకర్లకి చెప్పడం జరిగింది. ఏదైతే ఒక యూనిట్ కాస్ట్కి ఇప్పుడు ఇల్లు నిర్మాణం జరుగుతోందో దానికి అదనంగా పెట్టుకోవడం కోసం, అదనంగా వ్యయం చేయడం కోసం ఈ 35,000 రూపాయలు ఇచ్చినట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే కాకుండా ఈరోజు కీలకంగా బ్యాంకర్లకు చెప్పింది ఏంటంటే ఈ ఎంఎస్ఎంఈలు అంటే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంకి ఒక ప్రణాళికతో బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించడానికి ముందుకు రావాలని సీఎం గారు చెప్పారు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించే శక్తి ఎంఎస్ఎంఈ రంగానికి ఉంది. ఇప్పటికే ఎంఎస్ఎంఈ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది. ఎప్పటికప్పుడు వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిధులు ఇస్తూ ఉన్నాం. కనుక ఈ ఎంఎస్ఎంఈని ప్రోత్సహించమని చెప్పి దానికి సంబంధించిన టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక ప్రణాళికతో ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్యాంకర్లకు సూచించారు.